అక్రమార్కులను ప్రోత్సహిస్తున్న ఇచ్చోడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈవో ఎంపీఓ డిఎల్పీఓను సస్పెండ్ చేయాలని ఏజెన్సీ చట్టాల పరిరక్షణ కమిటీ ఇచ్చోడ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా కమిటీ ప్రధాన కార్యదర్శి మస్రం ఆనంద్ మాట్లాడుతూ ఇప్పటివరకు పలుమార్లు అక్రమ లేఅవుట్ల గురించి బహుళ అంతస్తుల భవనాల గురించి ఉన్నతాధికారులతో పాటు ఇచ్చోడ సర్పంచ్ ఈవో మరియు ఎంపీఓ మరియు డిఎల్పీఓలకు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని అక్రమ లేఅవుట్లు రోజు కొత్త కొత్తవి వేస్తున్నాయని బహుళ అంతస్తుల భవనాలను కూడా కట్టడి చేయడం లేరని కాబట్టి వెంటనే సంబంధిత అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్ను ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు ఆత్రం మహేందర్, ఉపాధ్యక్షులు సిడం మురళి, మాడావి భీమరావు, సంయుక్త కార్యదర్శి కాదలే విట్టల్, కార్యదర్శి మెస్రం దేవరావు, కోశాధికారి చాకటి జగపతి, సార్మేడి శంభు, కార్యవర్గ సభ్యులు కుడ్మేత జంగు తదితరులు పాల్గొన్నారు. అనేక అక్రమాలు విచ్చలవిడిగా తెలుస్తున్నాయి. ఈ అక్రమాలపై చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏజెన్సీ పరిరక్షణ కమిటీ తరఫున మేము ఫిర్యాదు చేసిన ఆ ఫిర్యాదులపై నేటి వరకు కూడా చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఇచ్చోడ గ్రామ పంచాయతీలో ఎదురవుతుంది. ఎందుకంటే అనేక అక్రమాలు జరుగుతున్నా వీటిని నియంత్రణ చేయాల్సిన ఈఓ కానీ ఎంపీఓ డిఎల్పీఓలు సర్పంచులు నేటికి అక్రమాలకు వంతపాడుతూ వారితో కుమ్మక్కై అక్రమాలను కొనసాగిస్తున్నారు. గతంలో ఇక్కడ ఆదిలాబాద్ డిఎల్పీఓ గారు ఇచ్చోడ గ్రామ పంచాయతీలో సందర్శించి అనేక సార్లు వచ్చిన తూతూ మంత్రంగా పర్యవేక్షణ చేస్తూ అక్కడ అక్రమం జరుగుతున్న లేఅవుట్లపై తూతూ మంత్రం నామమాత్రపు బోర్డులు పెట్టేసి అలాగే అక్రమ నిర్మాణపై నామమాత్రపు నోటీస్ జారీ చేసి వాళ్ళ భయపడను గురి చేసి వాళ్ళతో కుమ్మక్కై అక్రమాలను కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ అక్రమాలు నియంత్రణ చేయాల్సిన అధికారులు నేడు అక్రమార్గులతో కుమ్మక్కై వాళ్ళకు మందపాడుతూ అక్రమాలను పురుషిస్తున్నందున ఈ సర్పంచ్ కానీ ఈఓ సెక్రటరీని ఎంపీఓలను డిఎల్పీఓలను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏజెన్సీ పరిరక్షణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రమ నిర్మాణను అరికట్టాలి. ఇచ్చోడ గ్రామంలో అక్రమ నిర్మాణను అరికట్టాలి. ఇచ్చోడ గ్రామంలో అక్రమ నిర్మాణను అరికట్టాలి. అక్రమాలకు పాల్పడుతున్న ఈవోను సస్పెండ్ చేయాలి. అక్రమాలకు పాల్పడుతున్న ఈవోను సస్పెండ్ చేయాలి. అక్రమాలతో అక్రమార్కులు బంధపడుతున్న ఎంపీఓ డిఎల్పీఓలను సస్పెండ్ చేయాలి. అక్రమార్కులు బంధపడుతున్న ఎంపీఓ డిఎల్పీఓలను సస్పెండ్ చేయాలి. అక్రమార్కులతో బంధపడుతున్న ఎంపీఓ డిఎల్పీఓలను సస్పెండ్ చేయాలి. బంధపడుతున్న సర్పంచ్ ఎంపీఓ ఈఓ డిఎల్పీఓలను అక్రమార్గులు బంధపడుతున్న సర్పంచ్ ఈఓ ఎంపీఓ డిఎల్పీఓలను సస్పెండ్ చేయాలి. అక్రమార్గులు బంధపడుతున్న ఈ సర్పంచ్ ఈఓ ఎంపీఓ డిఎల్పీఓలను సస్పెండ్ చేయాలి.